హలో, చేసిన మేడం అందరు అందరినీ కావచ్చు. మీరు చెయ్యండి ఆల్టో. ఇయ్యమన్నా మేము మీరు అన్వర్ బాయ్ చెప్పుకోండి. అదే ఇంకొకరిని పెట్టి సారీస్ కావాలి. ఆశలో పోనిస్తలేదు అమ్మ.
తీసుకుందా. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కళ్యాణ లక్ష్మి వాళ్ళు షాపింగ్ మాల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాం ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మహిళా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మనం గతంలో నుండి ఎందుకు జరుపుకుంటామంటే, మనము ఒకప్పుడు అందరూ పనిచేసేవాళ్ళు, అంటే దానికి టైం అంటూ సమయం అంటూ ఏమీ లేకుండా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలాగే పనిచేసుకుంటూ పోతుంటే, మొట్టమొదటిగా అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఒక మహిళ ముందుకు వచ్చి మనం ఇటువంటి ఇంత ఇన్ని సమయం ఇంత ఇన్ని గంటలు పనిచేస్తున్నాం కాబట్టి దీనికి సరైన సమయము వేతనము పెట్టుకోవాలని, అప్పుడు ఒక కార్యక్రమాన్ని అందరినీ మహిళలందరినీ కూడగట్టుకొని ధర్నా చేయడం జరిగింది. సమానం ఒక పనికి 8 గంటలు మాత్రమే ఒక మహిళా కార్మికురాలు పనిచేయాలని అనే నినాదాన్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆ రోజు నుండి మహిళలందరూ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ఎత్తే నారాయణతో పూజిస్తే తత్ర శ్రీ ఎక్కడైతే దేవత ఎక్కడైతే స్త్రీని పూజింపబడతారో అక్కడే దేవతలు నివసించి ఉంటారనే నారుడిని తీసుకున్నట్టయితే, మహిళల్ని గౌరవించినట్టయితే అందరూ అన్ని కార్యక్రమాలు సజావ జరుగుతాయి. ఈ మహిళలు గతంలో కంటే ఇప్పుడు అన్ని రంగాలలో ముందంజా ఉంటున్నారు. అంటే మహిళలే కాకుండా మహిళల వెనుక ఉన్న పురుషులు కూడా ముందుకు నడిపించడం వల్లే ఇంత స్థితికి రాగలుగుతున్నారు. కాబట్టి మహిళల్ని ముందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలపాలి, పురుషులకు కూడా. అంటే ముందు వాళ్ళకు బయటకు పంపించడానికి కూడా మనకు పర్మిషన్ ఇవ్వడం వల్లనే ఇంత మహిళలు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ రాను కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అన్ని కార్యక్రమాల్లో భాగంగా చేసుకొని అధికారికంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ ఈ షాపు యజమాని వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. వాళ్ళకి